हेलो व्यूवर्स, वेलकम टू आवर चैनल। ना पेरु साकेत पटेल। सो थैंक यू फॉर 200 सब्सक्राइबर्स एंड नेक्स्ट मल्ली 200 प्लस सब्सक्राइबर्स रीच అవడానికి కూడా హెల్ప్ చేయండి। అదే విధంగా మనం ఇదే విధంగా కొనసాగుదాము, అదే పెద్ద ఫ్యామిలీగా కూడా ఫామ్ అవుదాం అన్నమాట। సో నేను చెప్పాను కదా 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక నేను ఒక గివ్ అవే చేస్తానని। సో ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను 200 సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే వీడియో చేయలేకపోతున్నాను। సో సారీ ఫర్ దట్ అండ్ కానీ ఇప్పుడు నేను మాత్రం సో గివ్ అవే లిస్ట్ పట్టుకొని వచ్చానన్నమాట। సో ఈ గివ్ అవే సీట్ గివ్ అవే కాదని, మనం ఆల్రెడీ సీట్ గివ్ అవే అనేది చేసుకున్నాం కదా। సో ఇప్పుడు నేను కొన్ని స్టెమ్స్ని గివ్ అవే చేద్దాం అనుకుంటున్నాను। అంటే ఏవైతే మనము స్టెమ్స్ ద్వారా ప్రొపగేట్ చేసుకోవచ్చో వాటన్నిటిని కూడా నేను గివ్ అవే చేద్దామని అనుకుంటున్నాను। సో వాటిలో పార్టిసిపేట్ చేయడానికి మీరైతే రెడీగా ఉండండి। సో ఏమేమి స్టెమ్స్ ఇస్తాను, అవి ఎంత క్వాంటిటీలో ఇస్తాను, ఏంటి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో చూసేద్దాం। సో లెట్స్ గెట్ స్టార్టెడ్। సో మనమైతే లేట్ చేయకుండా కూడా ఎక్స్ట్రాగా మాట్లాడుకోకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేసేసి ఏ లిస్ట్ ఏ ప్లాంట్ అంటే ఏ ప్లాంట్ స్టెమ్ ఇస్తాను, అలాగే అది ఎంతమందికి రాబోతుంది అంటే ఎన్ని క్వాంటిటీస్లో ఒకటా రెండా ఎన్ని ఇస్తాననేది చెప్తానమాట। సో ఈ వీడియోనైతే మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, సో మీరు ఈ గివ్అవేని మిస్ కాకండి। సో ఫస్ట్ మనము ఓమ చెట్టు అనమాట। సో ఓమ చెట్టు తెలుసు కదా, ఆకులు బజ్జీలు వేసుకుంటారు। సో ఆ ఓమ చెట్టుని నేను నలుగురికి ఇవ్వగలుగుతాను అనమాట। సో ఒక్కరికి ఒకటే ఇస్తాను, 2 ఇవ్వను, ఒక్కరికి ఒక్కటే, అదేవిధంగా నలుగురికి అంటే నలుగురు పార్టిసిపేట్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కటే వస్తుంది అనమాట। సో ఇవేళ ఏదైనా ఒకటే ఇస్తానండి మీకు। సో నెక్స్ట్ ఓమ నలుగురికి ఇస్తాను, మందార పూల చెట్టు రెడ్ కలర్ది ఉంటుంది కదా, సో ఇదిగోండి ఈ మందార పూల చెట్టు, ఇవి రెండు ఇద్దరికి ఇస్తానమాట। సో 2 స్టెమ్స్ ఉన్నాయి మందార చెట్టుకి। నెక్స్ట్ 100 వారాల పూలు, నేను ఒకసారి చూపించాను కదా కంప్లీట్గా బంచ్ లాగా వస్తుంది గివ్ అవేలో పెట్టుకుందామని। సో ఆ స్టెమ్స్ని కూడా నేను మీకు గివ్ అవేలో పెడుతున్నానమాట। సో అవి కూడా ఇద్దరికి। సో ఇప్పటికి ఎన్ని అయిపోయాయి, ఓమ చెట్లు 4, మందారం చెట్లు 2, అలాగే 100 వారాల చెట్లు 2, 8 మెంబర్స్. సో 8 మెంబర్స్. నెక్స్ట్ ఇంకా పింక్ లిల్లీ సీడ్స్, రెయిన్ పింక్ లిల్లీ సీడ్స్ నేను ఒకసారి వీడియో పెట్టాను కదా, సో ఆ లిల్లీ సీడ్స్ నా దగ్గర కలెక్ట్ చేశానండి కొన్ని। సో అవిటిని కూడాను ఒకరికి ఇవ్వగలుగుతాను నేను। సో ఆ ఒక్కరు ఎవరు, ఆ లక్కీ పర్సన్ ఎవరు అనేది నేను రిజల్ట్స్లలో అనౌన్స్ చేస్తానమాట। నెక్స్ట్ వైట్ మందారం అనమాట। సో వైట్ కలర్ మందారం ఫ్లవర్ నేను చూపించాను కదా, మనం మందారం చెట్లను ఎలా పెంచుకోవాలి, వాటికి ఏదన్నా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఎలా చూసుకోవాలనేది చెప్పాను కదా, సో అప్పుడు చూపించినాను కదా లాస్ట్కి। సో ఆ వైట్ కలర్ ఫ్లవర్ అనమాట రెక్క మందారం, అది కూడా నేను ఒకరికి ఇవ్వగలుగుతానమాట। సో నా దగ్గర ఇప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు కావు కదా అవి, సో అందుకోసమని ఏవైతే నేను కట్ చేయగలుగుతానో అన్ని క్వాంటిటీస్ మాత్రమే నేను అనౌన్స్ చేస్తున్నాను అనమాట। అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ థింగ్ ఏంటిది అని అంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనమాట। సో కింద ఇట్లా నేలలో పాక్కుంటూ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తుంటాయి కదా, నాకు వాటి నేమ్ తెలియదు, సో అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, అలాగే డైలీ వస్తాయి, గుబురుగా పెరుగుతుంది, అవి కూడా నేను 3-4 స్టెమ్స్ లేదంటే 2-3 స్టెమ్స్ అవి కూడా నేను మీకు ఇస్తానమాట। సో ఇదండి లిస్ట్. పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి ఏదన్నా ఒకటే అనమాట, అన్నీ ఒక్కొక్కటి కాదు, పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఏదన్నా ఒకటే ఇస్తానమాట। అలాగని మందారం అని అంటే మందారం 4 కొమ్మలు ఇవ్వను, మందారం ఒకటే టైప్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఒకటే స్టెమ్ అనమాట. సో ఇప్పుడు నా దగ్గర ఎక్కువ కలెక్ట్ చేయలేదు కదా, మళ్ళీ మనము నెక్స్ట్ 300-400 డిఫరెంట్ మైల్ స్టోన్స్ రీచ్ అయిన కొద్దీ మనము ఒక్కొక్క టైప్ ఆఫ్ గివ్ అవే కానీ ఏదైనా చిన్న డిఫరెంట్గా కండక్ట్ చేసేసుకుందాము. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఈ దీనికి ఎలా పంపివ్వాలి అని అంటే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చాను. సో ఆ లింక్లోకి వెళ్ళి మీరు అక్కడ అడిగిన డీటెయిల్స్ని ఫిల్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటే కాబట్టి మీరేం చేయండి అని అంటే ఫస్ట్ ఒకటి మీకు ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి. ఫస్ట్ ఓమ కావాలనుకున్నారనుకోండి, ఫస్టే ఓమని ఫిలప్ చేసేయండి. లేదు ఒకవేళ ఇంకా వేరే ఉంటుంది కదా, ఓమ ప్లస్ ఇంకా వేరేది అనుకుంటుంటారు కదా, సో అది సెకండ్ ఫిల్ చేయండి అనమాట. మళ్ళీ కొత్తగా ఇది ఫిలప్ చేసి అయిపోయి సబ్మిట్ చేశాక మళ్ళీ సెకండ్ గూగుల్ ఫామ్ మళ్ళీ సెకండ్ షీటు మళ్ళీ ఓపెన్ చేసుకొని కొత్తగా లింక్ మీద ప్రెస్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇంకొక దానిలో ఇంకొకటి దాన్ని ప్రిఫర్ చేస్తూ ఇంకొక దాన్ని ఫిలప్ చేయండి అనమాట. సో దట్ ఏంటి అని అంటే ఒకవేళ కనుక మీకంటే ముందు ఇప్పుడు సపోజ్ మీరు ఓమనే ప్రిఫర్ చేస్తున్నారు
అండ్ నెక్స్ట్ ఇంకా మీకంటే ముందు నలుగురు ఓమన్ ప్రిఫర్ చేశారు. సో ఆ నలుగురికి ఓమన్ ఇవ్వడం అవుతుంది. మళ్ళీ నేను మీకు వేరే మీకైతే ఉండదు కదా ఓమన్ ఇవ్వడాని కోసం. సో మళ్ళీ నేను మీకు వేరేది ఏమి ఇవ్వాలి, మీరు దేనిలో ఇంట్రెస్ట్ ఉన్నారనేది నాకు తెలియదు కదా. సో అందుకోసమని మీరు వేరేది కూడా ఫిల్అప్ చేసి పెట్టుకుంటే మీరు ప్రిఫరెన్స్ని బట్టి. సో నేను దాన్ని ఆ స్టెమ్ని నేను మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీని మీద కనుక మీకు ఇంకేమైనా కామెంట్స్ అంటే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని వైడ్గా స్ప్రెడ్ అయ్యేట్గా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ బాబాయ్. అండ్ నా న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ బాబాయ్.